హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ అకాడమీ చాలా అవుతుంది వీడియోస్ చేయకపోవడానికి కారణం ఏంటంటే కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉండేవి రెగ్యులర్గా ఇప్పటి నుంచి వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను సో ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్ వచ్చేసి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి రావడం జరిగింది ఎనిమిదవ తరగతి అర్హత ఉంటే సరిపోతుంది ఈ ఉద్యోగానికి అప్లికేం చేసుకోవచ్చు ఎలాంటి ఫీజు ఉండదు ఎలాంటి ఎగ్జామినేషన్ కూడా ఉండదు మీకు క్వాలిఫికేషన్లో వచ్చిన మార్కుల ఆధారంగా సెలెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది సో ఎలాంటి ఫీజు లేని ఉద్యోగాలు ఎలాంటి ఎగ్జామ్ లేని ఉద్యోగాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా వదిలిపెట్టకండి అప్లికేషన్ అయితే చేయండి సో మన ఛానల్ రీచ్ అనేది పడిపోయి ఉంటుంది కాబట్టి చూసే ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అదేవిధంగా కామెంట్ సెక్షన్లో ఒక చిన్న కామెంట్ చేయండి మీరు తెలంగాణ నుంచి చూస్తున్నారా లేకపోతే ఆంధ్రప్రదేశ్ నుంచి చూస్తున్నారా అని చేయండి సో ఈ జాబ్స్ అకాడమీలో నేను ఒక ఆపర్చునిటీ మీకు ఇద్దాం అనుకుంటున్నాను మీలో మేము జాబ్స్ గురించి చెప్పగలుగుతాము తమ్ చేయగలుగుతాము అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే నా ఇన్స్టాగ్రామ్లో నన్ను కాంటాక్ట్ అవ్వండి ఈ ఛానల్కి మీరు వర్క్ చేయొచ్చు నేను మంచి శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో రెగ్యులర్గా జెన్యున్గా చేస్తామనుకున్న వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వండి ఇక నోటిఫికేషన్లోకి వెళ్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ నుంచి రిలీజ్ చేసిన ఈ నోటిఫికేషన్లో మనకు పోస్టులు చూసుకున్నట్లయితే మోటార్ వెహికల్ మొక్ మెకానిక్ స్కిల్డ్ వచ్చేసి ఆరు ఉద్యోగాలు ఉన్నాయి అన్ రిజర్వ్లో రెండు ఎస్సీ ఒకటి ఎస్టీ ఒకటి ఓబీసీ ఒకటి ఈడబ్ల్యూస్ ఒకటి ఇవ్వడం జరిగింది మోటార్ వెహికల్ ఎలక్ట్రీషియన్ స్కిల్ వచ్చేసి రెండు ఉన్నాయి అండ్రజడ్ కోటాలో ఒకటి ఓబీసీలో ఒకటి ఇవ్వడం జరిగింది మనకు టైర్ మ్యాన్ వచ్చేసి స్కిల్డ్ మూడు ఉద్యోగాలు ఇచ్చారు అండ్రిజడ్లో రెండు ఓబీసీ ఒకటి పెయింటర్ వచ్చేసి రెండు ఇచ్చారు అండ్రజడ్ ఒకటి ఎస్సీ ఒకటి ఫిట్టర్ వచ్చేసి స్కిల్డ్ ఇచ్చారు ఒక్క పొజిషన్ ఇచ్చారు సారీ రెండు ఇచ్చారు ఒకటి అండ్రజడ్ కోటాలో ఓబీసీలో ఒకటి ఇవ్వడం జరిగింది కాపర్ అండ్ టిన్ స్మిత్ వచ్చేసి స్కిల్డ్ మనకు ఒకటిచ్చారు అండు చెడుకోటాలో ఒక పోస్ట్ చేయడం జరిగింది అప్ హోల్స్టర్ వచ్చేసి మనకు ఒక పొజిషన్ ఇచ్చారు దాదాపుగా పంతొమ్మిది పొజిషన్స్ అనేవి ఈ ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు మనకు ముప్పై వేల వరకు శాలరీ ఇస్తారు మీరు అప్లికేషన్ చేసుకోవడానికి డిసెంబర్ పదకొండు రెండు వేల ఇరవై ఒకటి వరకు ఇచ్చారు గుర్తుపెట్టుకోండి డిసెంబర్ పదకొండు వరకు ఇవ్వడం రెండు నెలల టైం అయితే ఇవ్వడం జరిగింది నెల పదిహేను రోజుల టైం అయితే ఇవ్వడం జరిగింది పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల వయసు ఉండాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకైతే మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మరికి వీటికి క్వాలిఫికేషన్ ఏంటంటే మీకు ఈ ట్రేడ్లలో ఏదైనా ఒక సర్టిఫికేట్ ఉండాలి అంటే ఐటీఏ క్వాలిఫై అయిన వాళ్ళు ఉండాలి సో ఐటీఐ లేదు మీకు అనుకున్నట్లయితే ఎనిమిదవ తరగతి పాస్ అయ్యి ఎలక్ట్రీషియన్ గానో ఫిట్టర్ గానో ఏదో విధంగా మీకు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇక్కడ ఒక పని చేయండి పెయింటింగ్ చేసేవాళ్ళు ఎలక్ట్రిషియన్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు మీకు ఖచ్చితంగా జాబ్ రావాలంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళ నుంచి సర్టిఫికేట్ తీసుకోండి ఓకేనా వన్ ఇయర్ సర్టిఫికేట్ సో పెద్ద కష్టం ఏం కాదు సర్టిఫికేట్ అయితే మ్యాండేటరీగా తీసుకోండి ఎవరైతే మోటార్ వెహికల్ మెకానిక్ ఉద్యోగానికి అప్లికేషన్ చేస్తారో వాళ్లకు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్లో ఈ ఉద్యోగాలకైతే భర్తీ చేయడం జరుగుతుంది సో దీనికి ఎగ్జామినేషన్ అయితే ఉండకపోవచ్చు కంప్లీట్ ట్రేడ్ టెస్ట్ అనేది ఉంటుంది ఎనిమిదవ తరగతి పాస్ అయిన వాళ్ళు అంటే పది పాస్ అయిన వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ సృష్టించుకొని ఖచ్చితంగా ఈ ఉద్యోగానికి అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది సో దీనికి మీరు ఆఫ్లైన్లో అప్లికేషన్ చేయాలి సో మీరు నేను అప్లికేషన్ ఫామ్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను దాన్ని డౌన్లోడ్ చేసుకోండి దాన్ని ఫిల్ అప్ చేసి మీ యొక్క సర్టిఫికెట్స్ అన్నింటినీ కూడా ఏజ్ ప్రూఫ్ ఎడ్యుకేషన్ ప్రూఫ్ టెక్నికల్ ప్రూఫ్ డ్రైవింగ్ లైసెన్సు ఎక్స్పీరియన్స్ అడ్రస్ ప్రూఫ్ ఓబీసీ ఉంటే ఓబీసీ సర్టిఫికేట్స్ వాటన్నింటినీ కూడా అటెస్ట్ చేసేసి ఏ పోస్టుకు అప్లికేషన్ చేస్తున్నారు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని మీరు ఎన్వలప్ పేపర్ మీద రాసేసి టు ద సీనియర్ మేనేజర్ మెయిల్ మోటార్ సర్వీస్ సి వన్ ట్వంటీ వన్ నారాయణ ఇండస్ట్రియల్ ఏరియా ఫేజ్ వన్ నారాయణ న్యూఢిల్లీ డబల్ వన్ డబల్ జీరో టూ ఎయిట్కి మీరు పోస్ట్ ద్వారా పంపించాలి ఎప్పుడు మనకు డిసెంబర్ పదకొండు లోపు ఉంటుంది వితౌట్ సెల్ఫ్ అటెస్టేషన్ ఒకవేళ సర్టిఫికేట్ల మీద మీ యొక్క సైన్ అనేది లేకపోతే మీకు రిజిస్ మీకు అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయడం జరుగుతుంది అఫీషియల్ వెబ్సైటు డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇండియా పోస్ట్ డాట్ జిఓవి డాట్ ఇన్ అప్లికేషన్ ఫార్మాట్ ఒకసారి చూసుకోండి అప్లికేషన్ ఫామ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఏ పోస్ట్కి అప్లికేషన్ చేస్తున్నారు సో ఇక్కడ మీరు ఫోటో అంటే సెల్ఫ్ అటేషన్ చేయండి క్రాస్ సెల్ఫ్ అటేషన్ అంటే ఈ పేజ్ నుంచి మీ ఫోటో మీదకి వెళ్ళేటట్టు పేరైతే రాయండి మీ నేము ఫాదర్ నేము ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు పర్మనెంట్ అడ్రస్ కరస్పాండెంట్ అడ్రస్ నేషనాలిటీ డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ ఎంత కమ్యూనిటీ ఏంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ టెక్నికల్ క్వాలిఫికేషన్ టెక్నికల్ ఎక్స్పీరియన్సు డ్రైవింగ్ లైసెన్స్ డీటెయిల్స్ ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే పెట్టేసి సైన్ పెట్టేసి పోస్ట్ ద్వారా పంపించండి డిస్క్రిప్షన్లో ఈ పీడిఎఫ్ అయితే నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు ఈ వీడియో అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి మరెన్నో జాబ్ అప్డేట్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఖచ్చితంగా లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా ఎకరేజింగ్గా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్